పిల్లలు గ్లాస్ మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి వచ్చేసినారు. సీసీ కెమెరాలో పగలగొట్టేసినారు. సీసీ కెమెరాలో మ్యాంటర్ పగలగొట్టేసినారు. ప్లస్ లోపల మెయిన్ డోర్ గ్లాస్ పగలగొట్టి లోపలికి వచ్చేసినారు. క్యాష్ కౌంటర్ కరిగినారు. క్యాష్ ఒక 3000 దాని క్యాష్ ఉన్నది తీసేసుకున్నారు. అది లోపలికి వచ్చి డ్యామేజ్ ఎక్కువ చేశారు. దాదాపు 1 లక్ష దాని డ్యామేజ్ చేసినారు. అంతా అంతా వాళ్ళకి తీసమైంది ఏం లేదంటే లోపలంతా డ్యామేజ్ ఎక్కువ జరిగింది. గ్లాస్ లోపల కబోర్డ్స్ గ్లాస్ వాళ్ళు కొట్టినారు. లోపలికి వచ్చేసి స్టెల్లేజర్ అది వాళ్ళు కొట్టేసినారు. వస్తే వాచ్మెన్ ఏదో శబ్దం వస్తుందని వచ్చి చూస్తే లైట్ వేసే కొద్ది ఒకడు బయట ఉన్నాడు, ఒకడు లోపల ఉన్నాడు. దొంగ దొంగ అనే కొద్ది వాళ్ళు ఇంకా లోపలికి బయటకు వచ్చేసి ఇంకా పరిగెత్తేసినారు. వాళ్ళు ఇద్దరు పిల్లలనే చెప్తారు సిసి ఫుటేజ్లో. వాళ్ళు సిసి ఫుటేజ్లో డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళకి చెప్పింటే వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏంది అని చెప్పి చెప్తాము. మనం ఏమి లేదు, అనుమానం మాకు అసలు ఏం లేదు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి హార్డ్ డిస్క్ తీసుకున్నారు. వాళ్ళు మా సిసి కెమెరా హార్డ్ డిస్క్ తీసుకొని మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి తీసుకెళ్తున్నారు. షాప్ మూసేందన వచ్చి రీసెర్చ్ లోపు అంతా చేపలు చచ్చిపోయినాయి. ఆక్సిజన్ ఆఫ్ అయిపోయింది. ఒకదానిలో ఎక్కరంలో లిక్విడ్ ఎక్కువేయడము లేదంటే ఆక్సిజన్ ఆఫ్ చేయడము ఫుడ్లు ఎక్కువేయడము చచ్చిపోయినాయి. డబ్బులు కానీ పోయినాయి. అంతా మోటార్లు ఆక్సిజన్ అన్నీ ఎత్తుకున్నాయి. అట్లా జరిగిందన్న శ్రీనివాస్ నగర్లో రాత్రి 1:30 నుండి 2 గంటల మధ్య నైస్ బ్యూటీ క్లీనర్ దాంట్లో ఇద్దరు చిన్నపిల్లలు షట్టర్ పోలు కొట్టి గ్లాస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల ఉన్నటువంటి కాస్మెటిక్స్ తర్వాత కలర్స్ అన్నీ డ్యామేజ్ చేసి అందుకు సంబంధించినటువంటివి కొన్ని వస్తువులు తీసుకొని పోయినారు. చిన్నపిల్లలు చేసింటారని చెప్పి వాళ్ళ యొక్క అనుమానము. తర్వాత ఈ గ్లాస్ అద్దాలు అల్మారాకు ఉన్నటువంటి గాజు గ్లాసులు అన్నీ పగలగొట్టి కొంతవరకు డ్యామేజ్ చేసినారు. ఇది వాళ్ళ చిన్నపిల్లలు ఎవరైనా చేసింటారని చెప్పి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1 లక్ష రూపాయల వరకు నష్టం జరిగింటుందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. ఆయమ్మ సుమారుగా ఆమె పేరు వచ్చేసి చల్లా చంద్రావతి. దగ్గర 10 సంవత్సరాల నుంచి అక్కడే బ్యూటీ క్లినిక్ నడుపుతున్నారు. వీళ్ళపైన మేము త్వరగా కేసు నమోదు చేసి వీళ్ళపైన త్వరగా పట్టుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తాం. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.